హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ కొన్ని చూద్దాము. ఇదేంటంటే, ఏ సిచ్యువేషన్లో వాడతామంటే, ఎవరైనా మనకి థ్యాంక్స్ చెప్పారనుకోండి, మనం వాళ్ళకి హెల్ప్ చేసాం, వాళ్ళు మనకి థ్యాంక్స్ చెప్పారనుకోండి, అప్పుడు అయ్యో పర్వాలేదండి, అదేం పెద్ద విషయం కాదు, అలా చెప్తాం కదా, అట్లాంటప్పుడు ఇవి వాడతాం. అండ్ ఇంకోటి, ఎవరైనా పొరపాటు చేశారనుకోండి, సారీ అండి సారీ అని చెప్తారు కదా, క్షమించండి అని, అప్పుడు కూడా మనము పర్వాలేదండి పర్వాలేదు, అదేం పెద్ద విషయం కాదు, ఏమి ఇబ్బంది లేదండి అట్లాంటివి చెప్తాము. అట్లాంటప్పుడు ఈ ఇంగ్లీష్ సెంటెన్సెస్ అనేవి వాడతామన్నమాట. చూద్దాము. ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్, పర్వాలేదు సరే అలాగే. దట్స్ ఓకే, దట్స్ ఓకే, పర్వాలేదు. దట్స్ ఫైన్, దట్స్ ఫైన్, పర్వాలేదు. దట్స్ ఆల్ రైట్, దట్స్ ఆల్ రైట్, పర్వాలేదు. నెవర్ మైండ్, నెవర్ మైండ్, పర్వాలేదు. ఇట్స్ ఆల్ గుడ్, ఇట్స్ ఆల్ గుడ్, అంతా బాగానే ఉంది, అంతా మంచికే. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, పర్వాలేదు, అది సరే. ఇట్స్ నో బిగ్ డీల్, ఇట్స్ నో బిగ్ డీల్, అదంత పెద్ద విషయమేం కాదు. ఇట్ డజంట్ మ్యాటర్, ఇట్ డజంట్ మ్యాటర్, అదంత పెద్ద విషయం కాదు, పర్వాలేదు. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, ఏమీ ఇబ్బంది లేదు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లర్న్ యూ లర్న్. బాయ్ బాయ్.